చీరాల పేరాల ఉద్యమం 101 సంవత్సరాలు పూర్తి చేసుకుందని డాక్టర్ పిసి సాయిబాబు తెలిపారు. సోమవారం బాపట్ల పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గల డాక్టర్ దుగ్రాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపట్లలో విద్యాభ్యాసం చేయడం బాపట్ల పునికితమయ్యిందన్నారు. దుగ్రాల గోపాలకృష్ణ చేసిన చీరాల పేరాల ఉద్యమానికి 101 సంవత్సరాలు అయ్యిందని ఈ సందర్భంగా ఫోరం బెటర్ కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ఈ ఉద్యమం ద్వారా బాపట్ల ప్రాంతాన్ని ప్రాశస్తమ్యం జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని గుర్తు చేశారు. గోపాలకృష్ణయ్య బాపట్ల పట్టణంలో విద్యను అభ్యసించి తహసీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం కూడా చేశారన్నారు. చీరాలను పురపాలక సంఘం చేసిన తర్వాత పన్నుల భారం పడడంతో అక్కడ ప్రజలు చీరాలను కలిచేసి దగ్గరలో ఉన్న రామ్నగర్ లో 11 నెలల పాటు గుడిసెలు వేసుకుని నివసించారన్నారు. ఆ ఉద్యమానికి దుగ్గిరాల ఊపిరి పోశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీచరణ్, సిడిపిఓ శైలజ, ఎఫ్పిఓసిసి శ్రీధర్, వెలుగు ఏపీఎం ఐ లక్ష్మీకుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు దుగ్గిరాల గోపాలకృష్ణ. మరి 101 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున 1921 ఏప్రిల్ 25న మరి చీరాలలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం చీరాల పేరాల గ్రామాలని పురపాలక సంఘంగా ప్రకటించడంతో పన్నుల భారం భరించలేని ఉద్దేశంతో మరి దానికి వ్యతిరేకంగా మరి ఆ రెండు గ్రామాల ప్రజలు గ్రామ బహిష్కరణ చేసి దూరంగా రామ్నగర్లో పాకలు వేసుకొని 11 నెలల పాటు జీవనం సాగించారు. వారందరికీ నేతృత్వం వహించింది దుగ్గిరాల గోపాలకృష్ణ. 11 నెలల పాటు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నడిపి మరి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు మన ప్రాంతానికి. ఆ దుగ్గిరాల గోపాలకృష్ణ గారు మన బోర్డు స్కూల్లో, బాపట్ల బోర్డు స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. అలాగే మన బాపట్ల తాలూకా కార్యాలయంలో గుమస్తాగా పనిచేశారు. అటువంటి మహనీయుడు మరి ఈ ఉద్యమాన్ని నిర్వహించడం, ఆ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయడం అది అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. దేశవ్యాప్తంగా జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. అనేక మందికి దిక్సూచి వలె ఉద్యమాలకు దిక్సూచి వలె నిలిచింది. మరి ఆయన ఈరోజు ఉద్యమాన్ని పురబహిష్కరణ చేసిన రోజుగా